మిత్రులారా, మీ ఆస్తి ఏంటి చెప్పండి? డబ్బులా, ఇల్లా, ఎకరాలా? కాదు, మీ పిల్లలే మీ ఆస్తి. మరి అటువంటి పిల్లల్ని ఎలా చదివించాలి? ఏ తండ్రి తల్లి యొక్క కలలు ఏంటంటే పిల్లలు గొప్పగా చదవాలని. ఒక 10th క్లాస్ అనేది క్రాస్ రోడ్స్, సేమ్ టైం ఇంటర్మీడియట్ కాలేదండి. ఈ 10th ఇంటర్ చదువుతున్న పిల్లలకు చాలామందికి ఆ యొక్క టెన్షన్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఈ పిల్లలందరూ కూడా రెండేళ్ళ క్రితం ఏమీ చదవలేదు. మీరు 100% నమ్ముతారు, నాకు తెలుసు. అలా కరోనా బ్యాచ్ అయిపోయింది కదా, మళ్ళీ వీళ్ళు కొద్దిగా కష్టపడుతున్నారు. కాకుంటే వీళ్ళు చాలా తెలివి కలవాలండి. పిల్లలు ఎలా చదువుకుంటే బాగుండొచ్చో, ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, ఏ టైంలో చదువుకోవాలి, ఇటువంటి అద్భుతమైన నా యొక్క పరిశోధన, నా యొక్క రీసెర్చ్, నా స్టూడెంట్స్ ఎంతోమంది ఐఏఎస్లు ఉన్నారు, ఐపీఎస్లు ఉన్నారు, టాప్ మోస్ట్ క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 టాప్ మోస్ట్ పీపుల్ ఉన్నారు, ఇక్కడ ఎన్ఆర్ఐస్ ఉన్నారు, వీళ్ళందరూ ఎలా అయ్యారంటే నేను చెప్పిన కొన్ని సూత్రాలు పాటించిన తర్వాత వాళ్ళు 100% ఎగ్జామ్లో పాస్ అయ్యారు. అందుకోసమే మీ అందరి గురించి ఒక గంట గంటన్నర మాట్లాడదామనుకున్నాను. మీ పిల్లల గురించి, మీ పిల్లలు ఎలా చదువుకోవాలి, ఎందుకు చదువుకోవాలి, ఎలా చదువుకోవాలి, 10th తర్వాత ఏమేమి కోర్సులు ఉన్నాయి తెలియదండి. ఇంటి ముందున్న బైపీసీ ఉంటే అలా చేరుతాము, ఇంటి వెనకాల ఉంటే ఎంపీసీ ఉంటే ఎంపీసీ చేరుతాము, కాదు, ఏమేమి చేయొచ్చు ఇలాంటి విషయాలు కూడా తెలియాలంటే వాళ్ళ కెరీర్ గైడెన్స్ కూడా తెలియాలి. దానిపైన కూడా కొద్దిగా టచ్ చేస్తాను. ఫస్ట్ మీ ముందున్న టెన్షన్, 10th క్లాస్ టెన్షన్ అది ఎలాగో దాని గురించి నేను మీతో మాట్లాడబోతున్నాను. నా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుందండి, టైటిల్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, లింక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసేసి మీరు మీ యొక్క వివరాలు, మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి, మేము ఎవరికి అమ్ముకోము, ఓకే, ఆ వివరాలు చాలా జాగ్రత్తగా ఉంటాయి. మీకు ఫోన్ వస్తుండొచ్చు, బహుశా నా క్లాస్ అటెండ్ కమని వస్తుండొచ్చు, మీరు అటెండ్ కండి, కానీ నా క్లాస్లో మీరు తప్పకుండా కూర్చోవాలండి. ఆదివారం కాబట్టి మీరు మీ పిల్లలు కలిసి కూర్చోండి. ఆ రోజు చాటింగ్లో క్వశ్చన్లు అడగండి, నేను ఆన్సర్ కూడా చెప్తాను కొన్ని మీకు ఎప్పటికప్పుడు, లేదా ఆ రోజు సరిపోకుండా మళ్ళీ ఇంకో రోజు వచ్చి మీకు చెప్తాను. నా ఉద్దేశం ఒకటే, మన పిల్లలు తెలివి కలవాళ్ళు, మన పిల్లలు హార్డ్ వర్కర్స్, వాళ్ళకి కరెక్ట్ గైడెన్స్ ఇస్తే అవుతారండి గొప్పవాళ్ళు. అంటే ఏ తల్లి తండ్రి కళ్ళైనా సరే తన పిల్లలు గొప్పవాళ్ళు కావాలనుకుంటారు. కాబట్టి అలా ఎలా కావాలనో ఈ 10th గురించి గంపా నాగేశ్వరరావు గారు నేను మీ పిల్లలకు సపోర్ట్ చేయదలుచుకున్నాను. తప్పకుండా కింద ఉన్న లింక్ క్లిక్ చేసి జాయిన్ కండి. ఐ విల్ సపోర్ట్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్, వందే మాతరం. యువర్స్ గంపా నాగేశ్వరరావు.